ఆడబిడ్డను గౌరవిద్దామని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రాఖీ సందేశం ఏటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. చేతికి రాఖీ కట్టినా కట్టకపోయినా ప్రతి ఆడబిడ్డని మన ఇంటి బిడ్డగానే గౌరవించాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆదివారం నాడు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్టర్ ద్వారా రాఖీ సందేశాన్ని ఇచ్చారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఆడపడుచులందరికీ నా తరపున, జనసేన శ్రేణుల తరపున ప్రేమపూర్వక శుభాకాంక్షలు. సోదర ప్రేమకు ప్రతిరూపంగా మానవ సంబంధాలను పరిపూర్ణం చేసేలా రక్షాబంధన్ వేడుకలను చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అనురాగం, ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీక ఈ వేడుక. చేతికి రాఖీ కట్టినా కట్టకపోయినా ప్రతి ఆడబిడ్డను మన ఇంటి బిడ్డగానే గౌరవించుకుందాం. అక్క చెల్లెళ్ల గౌరవ మర్యాదలు కాపాడి వారికి ఉజ్వల భవితకు చేయుతను అందిద్దాం అన్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ఇంత మంచి సందేశాన్ని ఇచ్చిన మన పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి, అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.